నమస్తే అమ్మమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు అమ్మమ్మ? ఇమ్లా. ఇమ్లా ఏం చేస్తుంటారు? ఖాళీగానే ఉన్నా. ఇక ఏజ్ అయిపోయింది. ఏజ్ అయిపోయింది. అంతకు ముందు ఏం చేస్తుండే? టైలర్ కుట్టినా. టైలర్? టైలర్. ఎన్ని సంవత్సరాలు కుట్టినారు? 27. 27. ఎట్లుంటుండే అప్పుడు? అప్పుడు మంచిగానే ఉన్నా. ఎంత మంది పిల్లలు మీకు? ముగ్గురు. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళవి? బిడ్డ పెళ్ళి అయిపోయింది. టీవీ రిపోర్టర్ ఉన్నది ఆమె. పెద్ద కొడుకు లాయర్ ఉన్నాడు. చిన్న కొడుకు మన మామూలుగా ఈడ ఉన్నాడు, బాలాజీ నగర్లో ఉన్నాడు. మంచి డెవలప్ అయినారు అయితే. అంత మీద అంతేనా? అంతే. అంకుల్ ఏం చేస్తుండే? టైలర్ పని చేస్తుండే. ఆయన ఆయన కటింగ్ చేస్తుండే, నేను కుడుతుండే. ఆయన కటింగ్ మాస్టర్, నేను ఫిట్టింగ్ మాస్టర్. ఓహో. ఎంతవరకు చదువుకున్నారు అమ్మమ్మ మీరు? నేనేం చదువుకోలేదమ్మా. ఏం చదువుకోలేదు. ఎట్లుంటుండే మరి బిజినెస్? ఎట్లుంటుండే అమ్మా? అది అప్పుడు మంచిగానే సంపాదించాం. దేవుని దగ్గర సంపాదించాం అప్పుడు, కాబట్టి రేటు జర తక్కువండే, మంచి సంపాదించినాము. అప్పుడు ఫిట్టింగ్ బాగుండే. ఇప్పుడు రేటు బాగుంది, ఫిట్టింగ్ అంతా లేదు. లేదు. కొడుకులు చూసుకుంటున్నారా మరి మిమ్మల్ని? చూసుకుంటా. కూతురు? కూతురు కూడా చూసుకుంటుంది. పెళ్ళైందా మీ కూతురికి? పిల్ల, ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు 10 క్లాస్ చదువుకుంటాడు, పిల్ల 8 క్లాస్ చదువుకుంటుంది. ఓకే అమ్మమ్మ, ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఏమేమి డెవలప్మెంట్ అయింది అనుకుంటున్నారు? నాకైతే అంత తెలియలేదమ్మా. తెలియలేదు అంత, నేను అందులో దిగలేదు కూడా. నాది నేనే చదువుకుంటా ఉంటా. అంటే మీకు తెలంగాణ నుంచి ఏమైనా వచ్చిందా మళ్ళీ పింఛన్ కానీ? నేనైతే పింఛన్ అయితే తీసుకోలేదు సార్. ఎందుకంటే మనకు ఉన్నది కదా, మళ్ళీ ఎందుకు? లేని వాళ్ళకు అందితే బాగుంటుంది కదా. మీకు ఆల్రెడీ ఉంది, ఏం అవసరం లేదు. మనకు ఉన్నది మళ్ళీ ఎందుకు చదువుకోవాలి? లేని వాళ్ళకు అందితే బాగుంటుంది కదా. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి గరీబ్ పిల్లలకు హాస్టల్ పెట్టి పిల్లలకు చదివిస్తుడు. అది నాకు చాలా ఖుషి. ఎందుకంటే కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు. నేనంటే పని చేసినా, నాకు టైలర్ పని వచ్చింది, నేను అలాగే చదివించిన. ఇప్పుడు అందరికి అట్లనే వస్తుందా? వాళ్ళ వాళ్ళు కష్టపడతారు కదా, వాళ్ళు పిల్లలకు చదివించుకుంటారు. నాకు అదే సంతోషం. అంతే. కేసీఆర్ ఈసారి గెలుస్తాడా అమ్మమ్మ? గెలుస్తారు. పక్క. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఆయన ఎంబడి ఉన్నప్పుడు ఎట్లయినా గెలుస్తాడు. ఆయన ప్రజలందరూ ఆయన ఎన్నుకున్నారు. నేను ఆయన గెలవాలని దువ కూడా చేస్తా. ఎందుకంటే అందరు బాగుండాలి అంతే కదా. అందరు బాగుండాలి, అందరి దగ్గర మనం కూడా బాగుండాలి. ఆయన గెలవాలని నేను దువ కూడా చేస్తా. సరేనా? అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన తెలంగాణని పరిపాలించింది కదా. అప్పుడు అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే? అంత నాకు యాది లేదమ్మా. నేను నా పరిశీలన నేనే ఉంటా. మీ పరిశీలన నేనే ఉంటాను. నా కష్టం నాకే, నా పరిశీలన నాకే. ఇక ఈతలోడు ఏం చేస్తుడు, అతడు ఏం చేస్తుడు, నేను అంత పట్టించుకొని కూడా నాది నాకే ఉంటుంది కదా. అట్లా మీ జీవితంలో ఎలాంటి కష్టాలను చూసినారమ్మమ్మ? అప్పుడు బట్టలు కుట్టినాము, 2 రూపాయలు సంపాదించినాము, పిల్లలకు చదివించినాము. వాళ్ళ మీదికి రావాలన్నారు, మీదికి వచ్చేసారు. బస్ అంతే. సరిపోతున్నా? అప్పట్లో ఎట్లుంటుండే? అట్లనే అట్లనే కష్టపడ్డావు, ఎట్లనో అట్లా పైకి వచ్చినావు. సక్సెస్ అయిపోయారు. మనం అన్నంత పొజిషన్లో వచ్చేసారు. ఇది ఎవరు అబ్బాయి అంటే పలానా అబ్బాయి అన్నట్టు పేరు రావాలి అనుకున్నాం. అట్లా పేరు వచ్చింది. పేరు వచ్చింది అది ఉంది. ఏ ఛానల్ పని చేస్తుంది? మా కేసీఆర్ ఛానల్లో పనిచేస్తుంది. లే, ఇంట్లోనే పనిచేస్తుంది మన సిస్టమ్లో. ఆమె పేరు సోనిక. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకోలేదమ్మా. చదువుకోకపోయినా కానీ మస్తు టాలెంటెడ్గా మాట్లాడుతున్నారండి. అంత మీ దయా, మీ దగ్గర తిరిగి తిరిగి బట్టలు గుట్టి గుట్టి అంటే కస్టమర్లు ఒక్కొక్క రకమైన కస్టమర్లు వస్తూ ఉంటారు వాళ్ళ బట్టి. మా అమ్మాయి, మా ఇంకొక కొడుకు 15 మాట్లాడతారు. థ్యాంక్ యూ.